మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మా దళిత బహుజనుల పట్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తుంగతుర్తి టికెట్ ఆశించిన అదంకి దయాకరణ గత కొద్ది సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా కాంగ్రెస్కు అడ్డం మీద కూలీలాగా పనిచేసిన కార్యకర్త అదంకి దయాకరణ. అటువంటి కార్యకర్తకు ఇవ్వకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చే ఆయన ఎమ్మెల్యేగా ఉంచారు. ఆయన కన్నా ఎప్పుడు కూడా పార్టీకి వివక్షల పార్టీ నుంచి బయటకు అట్లా కూడా పార్టీలో ఉండి పార్టీ వ్యక్తి దయాకరణ. మరియు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి సభలోకి తీసుకుపోతామని చెప్పేసి మాటిచ్చారు. బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు అద్దంకి దయాకరణను కాపాడు చేర్చాలి, ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి జరుగుతున్న అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా దళిత జాతికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. ఒక దళిత జాతి నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేని సోకాల్ కొంతమంది వ్యక్తులు మాత్రమే అద్దంకి దయాకరణ యొక్క గెలుపును అడ్డుకుంటున్నారు. ఆయన కష్టపడి కార్యం చేపడుతూనే ఉంటాం. ఆయన అద్దంకి దయాకరణ నాకు అనుష్ఠానం చేస్తే దానికి కట్టుబడి అవును. మీరు దానికి అనుగుణంగా ఉన్నారా లేకుంటే? దయాకరణ కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పింది, మేము కులసంఘ పరంగా పోతున్నాం. దయాకరణ చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేము కుల సంఘం తరపున దళిత జాతి సంఘం తరపున మేము పోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, మేము జాతికి సంబంధించింది, కుల సంఘం సంబంధించిన మేము నిరసన ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి జరుగుతుంది సార్, ఇప్పుడు ఒక్కసారి కాదు, ప్రతిసారి జరుగుతుంది.